నమస్తే వెల్కమ్ టు హ్యాష్టాగ్ యూ నేను తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ ఇప్పుడిప్పుడే బలపడుతుంది కర్ణాటక ఎన్నికలు రిజల్ట్ తర్వాత కాంగ్రెస్ పార్టీలో జోష్ పెరిగిందని చెప్పుకోవాలి నేతలు కూడా తమ మధ్య ఉన్నటువంటి విభేదాలన్నీ కూడా మరిచి కలిసికట్టుగా పనిచేసేందుకు కూడా అవుతున్నారు కానీ ఇదే సమయంలో తెలంగాణ కాంగ్రెస్లో మొదలైనటువంటి కొత్త పంచాయతీ ఇప్పుడు పార్టీలో కొంత హాట్ టాపిక్గా మారుతుంది తెలంగాణ కాంగ్రెస్లో బీసీలకు సరైనటువంటి ప్రాధాన్యత లేదని జనాభాలో అరవై శాతానికి పైగా ఉన్నటువంటి బీసీలకు నలభై శాతం సీట్లు ఇవ్వాలని కూడా ఆ పార్టీ నేతలు గాంధీభవన్ వేదికగానే డిమాండ్ చేయడం అది కొంత ప్రాధాన్యత సంతరించుకుంది రాజకీయంగా సో ఇతర ఇతర పార్టీల్లో బీసీలు గెలుస్తున్నప్పుడు కాంగ్రెస్లో ఎందుకు ఓడిపోతున్నారు అనేది కూడా సీనియర్ నేతలు కొందరు చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది వచ్చే ఎన్నికల్లో బీసీలకు ఎక్కువ టికెట్లు ఇవ్వాలని కూడా టీ కాంగ్రెస్ సీనియర్ నేతలపై బీసీ నేతలు ఒత్తిడి చేస్తున్నట్టు కూడా చెప్తున్నారు వచ్చే ఎన్నికల్లో బీసీలకు ప్రాధాన్యత ఇవ్వాలని కూడా హైకమాండ్ పై ఒత్తిడి తెచ్చేందుకు బీసీ నేతలందరూ కూడా సిద్ధమవుతున్నారు అందులో లో భాగానే టీ సీనియర్ నేతలందరినీ కూడా కలిసి చర్చించినట్టు సమాచారం అంతం సో ఇక కొందరు నాయకులు మాజీ మంత్రి పొన్నాలను కలిసి బీసీ నేతలందరూ కూడా పార్టీలో అన్ని స్థాయిలో బీసీలకు తగినటువంటి ప్రాధాన్యత ఇచ్చేలా చొరవ చూపాలని కూడా కోరుతున్నారు మరోవైపు దీని వెనకాల కొంత కాంగ్రెస్ పార్టీ బీసీల ఓట్ బ్యాంక్ గెయిన్ చేసుకునే వ్యూహాత్మకంగానే ఈ అడుగులు వేస్తుంది ఎందుకంటే కాంగ్రెస్ పార్టీలో ప్రజాస్వామ్యం ఉన్నటువంటి పార్టీలో బీసీలకు సంబంధించినటువంటి చర్చ జరుగుతుంది కానీ ఇతర రాజకీయ పార్టీల్లో ఏదైనా టీఆర్ఎస్ కానీ బీజేపీలో కానీ అటువంటి ైజ్ అయ్యే అవకాశం లేదు కాబట్టి ఖచ్చితంగా ఇది వ్యూహాత్మకం కొందరు చెప్తారు సో ఈ సందర్భంగా పొన్నాలు చేసినటువంటి కామెంట్స్ కూడా కొంత హాట్ టాపిక్ గా ఇతర పార్టీల్లో బీసీలను గెలిపిస్తున్నప్పుడు కాంగ్రెస్లో మాత్రం బీసీ నేతలు ఎందుకు ఎన్నికల్లో ఓడిపోతున్నారని హైకమాండ్ గుర్తించాలని కూడా ఆయన చెప్తున్నారు నియోజకవర్గాల్లో బీసీ లీడర్షిప్ గట్టిగా ఉన్న సెగ్మెంట్లో కూడా బీసీకి టికెట్ రాదని సొంత పార్టీ వారే ప్రచారం చేస్తాను కూడా ఆవేదన వ్యక్తం చేస్తారు బలమైనటువంటి బీసీ లీడర్లు ఉన్నటువంటి నలభై ఐదు నియోజకవర్గాల లిస్టు తయారు చేసినటువంటి బీసీ నేతలందరూ కూడా వచ్చే ఎన్నికల్లో వారికే టికెట్లు వచ్చేలా కూడా హైకమాండ్ పై ఒత్తిడి తేవాలని కూడా డిసైడ్ అని చెప్తున్నారు సో ఇక గత రెండు అసెంబ్లీ ఎన్నికల్లో కూడా కాంగ్రెస్ నుంచి ఒకే ఒక బీసీ ఎమ్మెల్యే గెలిచారు దీంతో బీసీలు కాంగ్రెస్కు మద్దతుగా లేరనే విషయాన్ని గుర్తించినటువంటి అధిష్టానం బీసీ డిక్లరేషన్ ప్రకటించేందుకు కూడా కసరత్తు చేస్తోంది అయితే పార్లమెంట్ నియోజకవర్గాల వారిగా కనీసం ఇద్దరు బీసీలకు టికెట్ ఇవ్వాలనేది బీసీ నేతల డిమాండ్ అది కూడా ఫస్ట్ లిస్ట్లోనే ఫైనల్ చేయాలని కూడా కోరుతున్నారు అయితే తెలంగాణ కాంగ్రెస్ కొందరు సీనియర్ బీసీ నే బీసీ నేతలు మరోవైపు తమకు టికెట్ దక్కదని అనుమానంతో ఈ రకమైనటువంటి కొత్త పంచాయతీ తెరపై తీసుకొస్తున్నారని కూడా పలువురు చర్చించుకున్నటువంటి పరిస్థితుంది మరి కాంగ్రెస్లోని బీసీ నేతల డిమాండ్ల ను పార్టీ నాయకత్వం పట్టించుకుంటుందా లేదంటే కొడుక వీరి వ్యవహారాన్ని లైట్ తీసుకుంటుందా అని కూడా కొంత ఆలోచన చేయాలి మరోవైపు రేవంత్ రెడ్డి కూడా వీళ్ళందరికీ ఈ బీసీ నేతలకి అలాగే బీసీ టికెట్ డిమాండ్ ఆయన కూడా కొంత సపోర్ట్ చేస్తున్నట్టు తెలుస్తుంది ఎందుకంటే రేవంత్ రెడ్డి బహిరంగంగా చెప్తున్నాడు బీసీలకే మొదటి టికెట్ అనౌన్స్ చేయాలి అది కూడా ముందుగానే ప్రకటించాలి ఆ మేరకు మేము కూడా కృషి చేస్తామంటే కూడా ఆయన కొంత భరోసా ఇవ్వటం కూడా జరిగింది కాబట్టి ఖచ్చితంగా దీని వెనకాల కాంగ్రెస్ పార్టీ వ్యూహాత్మకంగానే బీసీ ఓట్ బ్యాంక్ గెయిన్ చేసుకునే వ్యూహమే ఎన్నికల్లో టికెట్లు కేటాయించాలనే ఒక కొత్త నినాదాన్ని కాంగ్రెస్ పార్టీ తీసుకొచ్చింది అంటే ఖచ్చితంగా బీసీ ఓట్లకు సంబంధించినటువంటి కాంగ్రెస్ పార్టీ వైపు తిప్పుకునే ప్రయత్నం కాంగ్రెస్ పార్టీ చేస్తుంది బీసీలని కాంగ్రెస్ పార్టీ ఓన్ చేసుకునే ప్రయత్నం చేస్తుంది ఖచ్చితంగా ఇప్పటికే అనేక పథకాలతో సంక్షేమ పథకాలతోటి బీఆర్ఎస్ పార్టీ బీసీలను కానీ లేకుంటే వివిధ వర్గాల ప్రజలకి కలుపుకొని ముందుకెళ్ది వాళ్ళని ఓట్లు సాధించుకునే ప్రయత్నం చేస్తుంటే కాంగ్రెస్ వ్యూహాత్మకంగా ఎమ్మెల్యే టికెట్లకు సంబంధించినటువంటి బీసీలకు కేటాయించాలనే డిమాండ్ తోటి పెద్ద ఎత్తున ఇవాళ బీసీలలోకి బీసీ వర్గాల్లోకి వెళ్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది సో మొత్తం మీద బీసీ ఓటర్లు బీసీ డిక్లరేషన్ ద్వారా కానీ లేకుంటే బీసీలకు సంబంధించినటువంటి ఎమ్మెల్యే టికెట్లు ఎక్కువ శాతం కేటాయించితే ఖచ్చితంగా బీసీ ఓట్లంతా కూడా కాంగ్రెస్ పార్టీ వైపు ఉంటుందా ఉండదా అనే అంశాలని మీ అభిప్రాయాల కింద కామెంట్స్ తెలియజేయండి ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ వాచ్